हेलो फ्रेंड्स, ना पेरु रोहित। चेप्पबोये टापिक एंटे मनम डिमोनेटाइजेशन अयिन तर्वात एक्कुवगा डिजिटल पेमेंट्स नि यूज चेसाम। सो दांट्लो एक्कुव मंदि यूज चेसेदि फेमस पेटीएम मनी। मनम एक्कड चूसिना शापिंग सेंटर लो गानि किराणा शाप्ल दग्गर चाला प्रदेशाल्लो दीनि यूज चेस्तुन्नाम। मनम पेटीएम पेमेंट चेसेटप्पुडु क्यूआर कोड नि स्कैन चेसि लेदा मोबाइल नंबर नि एंटर चेसि पेमेंट चेस्तुंटाम। इक्कड मनकु मोबाइल लो उन्न पेटीएम क्यूआर कोड वच्चेसि अदि पर्सनल अकाउंट किंद उंटुंदि। सो मनम बयट षापुलो चेसे पेमेंट वच्चेसि बिजनेस पर्पस अकाउंट अन्नमाट। सो आ बिजनेस पर्पस पेटीएम कोड नि मनम एला डाउनलोड चेयालि, एला यूज चेयालने टापिक नि नेनु मीकु इप्पुडु चेप्तुन्नानु। सो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। सो फ्रेंड्स, मनम इक्कड मुंदुगा पेटीएम ओपन चेसुकोवालि। सो ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ఈ లాగిన్ బటన్ ని క్లిక్ చేసి మనం లాగిన్ అయినట్లయితే, సో ఇక్కడ ఈమెయిల్ అడుగుతుంది। సో నేను నా నంబర్ ఇచ్చేస్తున్నాను। సో కింద పాస్వర్డ్ అడుగుతుంది, నేను పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తున్నాను। మనకి ఇక్కడ ఇప్పుడు ఓటిపి అడుగుతుంది, సో నేను ఓటిపి కూడా ఎంటర్ చేస్తున్నాను। సో ఇక్కడ వెరిఫై క్లిక్ చేస్తున్నాను। ఇక్కడ పేటిఎం అని ఉంది కదండి, దీనిలో స్లాష్ ఇచ్చి బిజినెస్ అని టైప్ చేయాలి। సో మనకి పేజ్ ఓపెన్ అయ్యింది। ఇక్కడ మనకి డెస్క్టాప్ లో లెఫ్ట్ సైడ్ కింద కనిపిస్తుంది కదండి గెట్ యువర్ పేటిఎం క్యూఆర్ కోడ్, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి డీటెయిల్స్ అడుగుతుంది అకౌంట్ యాక్టివేషన్ గురించి। సో ఇక్కడ మనం డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది। సో ఇక్కడ నేను తిరుమల అగ్రో కెమికల్స్ అని ఇచ్చాను। ఇక్కడ బిజినెస్ కేటగిరీలో టెల్ షాప్ ని చూస్ చేసుకున్నాను। సో ఇక్కడ బిజినెస్ సబ్ కేటగిరీలో నేను ఇక్కడ స్టేషనరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను। ఇక్కడ కింద అడ్రస్ ఇచ్చేస్తున్నాను, ఇక్కడ పిన్ కోడ్ కూడా ఇచ్చేస్తున్నాను। ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా, మనకి ఇక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది। సో మనకి పిడిఎఫ్ రూపంలో ఉన్న స్టిక్కర్ వస్తుంది మనకి। సో వచ్చేసింది ఫ్రెండ్స్, ఇక్కడ కింద స్క్రోల్ చేసినట్లయితే మనకి బార్ కోడ్ ఇక్కడ వచ్చింది కదండి, కింద మొబైల్ నంబర్ తో సహా వచ్చింది। నేను ఇక్కడ ప్రింట్ స్టిక్కర్ అని క్లిక్ చేస్తా। సో మనకు పిడిఎఫ్ వచ్చింది, నేను దీన్ని సేవ్ చేసుకుంటున్నా। ఓకే, సో నేను ఇక్కడ డాక్యుమెంట్ నేమ్ ఇస్తున్నాను। సో ఫ్రెండ్స్, మనం ఈ బార్ కోడ్ ని మన యొక్క షాప్ లో గాని మన యొక్క వర్తక వాణిజ్య ప్రదేశాల్లో దీన్ని మనం ఈజీగా వాడుకోవచ్చు। ఓకేనా ఫ్రెండ్స్।